నెల్లూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో అడిషనల్ ఎస్పీ వెంకటరత్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దేనికోసం చనిపోయాము? మిమ్మల్ని రక్షించడానికి మేము రోడ్ల మీదకి వచ్చి కరోనా బారిన పడి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మరి మీకోసం మేము పనిచేస్తున్నాము, మా కోసం మీరు కొద్ది గంటలు ఇంట్లో ఉండరా? ఉండండి, ఇంట్లో ఉండండి, రక్షణ పొందండి. ఆఫ్టర్ 6 మాత్రం ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రావద్దు. మన మేము రోడ్డు మీదకి 6 o'clock చూస్తే అసలు క్యాజువల్గా తిరుగుతున్నారు. ఎందుకోసం బయటకు వస్తున్నారు? షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉంటున్నాయి, ఏదైనా కొనుక్కోవడానికి అవకాశం లేదు కదా. అంటే వాళ్ళు జులైగా బయటికి ఎంజాయ్ చేయడానికి తిరగడానికి వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక నుంచి మాత్రం 6 తర్వాత ఏ వెహికల్ కానీ, ఐదర్ కార్ కానీ, 2-wheeler కానీ, ఆటో కానీ, ఎనీ వెహికల్ కానీ రోడ్డు మీద ఉంటే ఫైన్స్ చాలా ఇంపోజ్ చేస్తాం. ఇది గమనించండి ప్రతి ఒక్కరూ. ఆఫ్టర్ 6 ఈవినింగ్ 6 తర్వాత ఏ ఒక్కరూ కూడా బయటికి రాకూడదు. పబ్లిక్ సహకరించండి. పోలీస్ వాళ్ళు తమ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించేటట్లు చూడండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, సమాజాన్ని రక్షించండి. ఈ కరోనా బారి నుంచి ఎప్పటికి మనం బయటికి వెళ్తామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇప్పటికీ 380,000 మాస్క్ వైలేషన్ కేసులను, మాస్క్ వైలేషన్ ఫైన్స్ వేశాము. 3,32,00,000. అదేవిధంగా కర్ఫ్యూ వైలేషన్ కేసెస్ని పెట్టాము, 854 కేసెస్ పెట్టాము. అలాగే కర్ఫ్యూ వైలేషన్ చలానాస్ ఇంపోజ్ చేయడం జరిగింది. 37,000 చలానాస్, 5/5/2021 నుంచి ఈ కర్ఫ్యూ అనేటటువంటిది అమలు చేయడం జరిగింది. అంటే ఒక నెల రోజులోనే 37,000 కేసులు పెట్టాము, 1,59,00,000 ఫైన్ ఇంపోజ్ చేశాం. మరి ఎంత ఫైన్ వేస్తున్నా సరే ప్రజలు నిర్లక్ష్యంగా ఏ విధమైనటువంటి కట్టుబాట్లు, అంటే ఈ కరోనాని ఎట్లా పారద్రోలాలి అన్నది అందరికీ తెలుసు. ఎస్ఎంఎస్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్క్ వేసుకోవడము, శానిటైజర్ యూజ్ చేయడము, ఇదేమీ పాటించకుండా గవర్నమెంట్ విధించినటువంటి